భారతదేశంలోని సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవి. మన దేశ ఆచార వ్యవహారాలపై విదేశాల్లో ఉండేవారు మక్కువ చూపిస్తారు. మన దేశ సంస్కృతి ప్రపంచంలోనే పురాతనమైంది. అయితే అందులో ఉత్తరాంధ్ర తప్పెటగుళ్ళు ఆటకు ఎంతో ప్రత్యేకత ఉంది. తప్పెటగుళ్ళు ఆట శివుడికి ఎంతో ఇష్టమని భావిస్తారు. వెళ్ల నృత్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయి. ఛాతీకి డప్పు కట్టి, నడుముకి కాళ్లకు గజ్జలు కట్టి జానపద పాటలతో అలరిస్తారు. ఏవైనా సంబరాలు జరిగితే చాలు, వీళ్ల ఆటను ప్రదర్శిస్తారు. వీరికి ప్రాధాన్యత ఉంటుంది కూడా. జానపద గీతాలు పాడుతూ నృత్యాలు చేయటం అందరినీ అలరిస్తుంది. ఇదే తమ వృత్తి అని, దీనిపైనే ఆధారపడి బతుకుతున్నామంటున్నారు తప్పెటగుళ్ళు ఆట కళాకారులు. భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయానికి ఏదైతే కొదవలేదనే చెప్పవచ్చు. ఏదైతే అనేక జాతులతో పాటు అనేక కళాకారులు కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంటారు. అందులో భాగంగా శ్రీకాకుళానికి చెందిన తప్పెటగుళ్ళాట ఏదైతే ఉందో, అది సంబరాలకి సంబంధించిన ఏదైతే ఈవెంట్ జరుగుతున్నాయో అక్కడికి వచ్చి వీళ్ళు యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అలాగే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ కళ ఎప్పటి నుంచి వచ్చిందో ఒకసారి ఏమైనా ఆంధ్రజ్యోతి ప్రేక్షకుల కోసం మీకు చూపించబోతున్నా. పదండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతల మధుర కాజీపేట గ్రామస్తులు మేము. మా గొల్ల వృత్తి ఈ రామాయ తండ్రి సంబరాలు ఏమైనా, ఏదైనా జానపద ఉత్సవాలు ఏమైనా జరిగితే మా కళాకారులుగా మమ్మల్ని అభిమానిస్తే వాటికి మేము వాహనం అవుతాము. ప్రభుత్వం తరపు నుండి మా ఒక జానపదానికి ముందుగా గొల్లదాసుడికి తీసుకెళ్లే ఉపయోగం అయితే ఏట్లేదు. ఇలాగ ఏ ఊర్లో అయినా, ఏ జిల్లాలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఈ రామయ్య తండ్రి తాలూకు సంబరాలు లేదైనా అశ్రామ తాలూకు పండగలేవో అయితే జానపద ఉత్సవాలుగా మా గొల్ల వృత్తిగా మమ్మల్ని ఆహ్వానిస్తే ఏదో మాకు వచ్చింది తాలినంత శాతనైనంత మేరకు మేము సహకరిస్తున్నామండి. నా పేరు పల్లె అప్పారావు. అప్పారావు గారు, అంటే ప్రత్యేకించి ఇప్పుడు మీరు ఏదైతే నృత్యం అయితే చేస్తున్నారో, ఇది ఏ కాలం నాటినింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారండి? నేటికి మా తాతల తండ్రుల నుండి ఈ జానపద గీతాలు ఉన్నాయి. మా తాతలు ఆడారు, అలాగే ఒక కుటుంబం వృత్తి. మా నాన్నలు ఆడినారు, మా నాన్నల తర్వాత మేము, మా ఒక గొల్లకూలి వృత్తి ఇది. తప్పిడిగుళ్ళు అనేది గొల్లకాలి వృత్తి. మమ్మల్ని ఎవరు ఆహ్వానించని ఆహ్వానించకపోయినా మా వృత్తి గుండు తప్పిడిగుళ్ళు పట్టుకొని మేము ఏ ఒక కార్యక్రమానికైనా, ఏ ఒక జానపద గీతానికైనా వృత్తిగా మా ఒక కుల వృత్తి, గొల్లకుల వృత్తి ఇది. దీన్ని అలాగా గొల్లదాసులుగా మేము కొనసాగిస్తున్నాము. అంతే ముగించిపోకుండా కళని చేతనైనంత మేరకు, మాకు చేతనైనంత మేరకు మేము సహకరించుకొని లాగిస్తున్నాము. ఇది ఒక మాకు కడుపు కాల వృత్తి దేవన ఇది. అంటే ఎటువంటి, అంటే మీరు జానపదాలకు సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఏదైతే ఆడుతున్నారు కదా, దీని అంటే జానపదాలు ఏ గీతం అంటారు, దీన్ని అసలు స్పెసిఫిక్గా ఏం పిలుస్తారు? కృష్ణావతారము, రామావతారము, రామయ్య తండ్రి సంబ్రమని, నరసావతార తండ్రి సంబ్రమని, కృష్ణావతార సంబ్రమని, సంబరాలకి నరసావతార సంబ్రమని, ఈ దేవుడి తాలూకు సంబరాలకి మమ్మల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే అమ్మవారి పండుగలు, దుర్గమ్మ తల్లి పండుగ అవని, అసిరి తల్లి అమ్మవారి పండుగ అవని, ముత్యాలమ్మ పండుగ అవని, ఏ గేమ ఏదో దేవుడు, ఆ దేవుడి మీద పండుగలో చేస్తే వాళ్ళు మీ గొల్లలు మనకి వృత్తిగా మీరు తప్పిడిగుళ్ళు అవసరం ఉంది, మమ్మల్ని వాళ్ళు ఆహ్వానిస్తారు. మా కుల వృత్తిగా మేము కిట్టినా కిట్టకపోయినా మేము అలాగా ముందుకి దీన్ని సమర్పణ అవనకుండా కొనసాగిస్తున్నామండి. ఈ తప్పిడిగుళ్ళాటకి సంబంధించి అంటే ఎటువంటి మెటీరియల్ వాడుతుంటారు, అంటే డిఫరెంట్గా ఉంది, ఏదో చూస్తే కనుక చెస్ట్ కట్టి. సో ఈ తప్పిడిగుళ్ళాటలో ప్రత్యేకత ఏంటండి? ప్రత్యేకించి ఏంటంటే మాకు వేరే వేరే మ్యూజిక్లు కానీ, వేరే వేరే డప్పులు కానీ, వేరే వేరే పాట సౌండ్స్ కానీ మాకు ఏటి ఉండవు. మా నోటి పాట, మా చెయ్యి దరువు, మా కాలు నటక, మాకు పూర్వపూర్వాలు కానివ్వండి ఉన్ని ఆనవత్వం ఇది. ఈ ఆనవత్వాన్ని మేము ఏంటంటే ముగింపు అవ్వకుండా అలాగా చేతనైనంత మేరకు కళని సాగిస్తున్నాం అంతే. ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైతే మా తాతల తండ్రులు కానివ్వండి, కుల వృత్తిగా వెళ్తుంది. వేటి ఎక్కడి నుండి ఏటి నుండి అనేది మాకు తెలియదు. మా తాతలు ఆడారు శ్రీకాకుళం ప్రాంతం, విజయనగరం, విశాఖపట్నం, మా మూడు జిల్లాలు అంటే కళాకారులు, తప్పిడిగుళ్ళు కళాకారులు ఎక్కువ. అది ఇప్పుడు దీని మీద ఎంతమంది మీ ప్రాంతంలో ఆధారపడి బతుకుతున్నారు, ఎంతమంది ఉంటారు? ఒక ట్రూప్కి 20 మంది తరపున, మా జిల్లా తరపున ఒక 200-300 జనం ఉంటారు. ఈ తప్పిడిగుండు పెట్టుకొని ఈ కళా తప్పిడిగులు వృత్తికి వెళ్ళే వాళ్ళు 200-300 జనం మా శ్రీకాకుళం జిల్లా తరపున ఉంటారు. సంబరాల్లోనే మీరు పాల్గొంటారా, లేకపోతే ఏ సంబరాల్లో పాల్గొంటారు? ఏ కార్యక్రమానికైనా మేము మమ్మల్ని ఆహ్వానిస్తే
మీరు కావాలని ఏ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినా మేము మా సాధనైనంత మేరకు మేము సహకరిస్తాం ఎక్కువ శాతం అచిరం అచిరతల్లి పండుగలు రామతల్లి తల్లి పండుగలు శివరాత్రికి ఏవో ఇలా సంబరాలు వినాయకుడు బొమ్మలు అనిపిన మళ్ళీ తుర్గ తల్లి బొమ్మలు అనిపిన అలా నిమజ్జన కార్యక్రమాలకు మమ్మల్ని ఎక్కువ ఆహ్వానిస్తుంటారు సో ఇది మొత్తం మీద ఏదైతే తప్పిడి గుండాట ఏదైతే ఉందో ఈ గుళ్ళాటకి సంబంధించి ప్రత్యేకించి చెస్ట్ కట్టుకొని వీళ్ళు ఆడే నృత్యం ఏదైతే ఉంటుందో చాలా యాంగ్జైటీ అంటే చూడగానే మనకి బూస్ బంప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అలాగే వీళ్ళు కష్టం కూడా చాలా ఎఫర్ట్గా పెడతారు వీళ్ళు తాత ముత్తాతలు కానించి వస్తున్న ఈ వృత్తిని వాళ్ళు ఈ రోజు కూడా ఏదైతే దేవాలయంలో ఉత్సవాలతో పాటు ఏదైతే సంబరాలు జరుగుతున్నాయో అక్కడ వీళ్ళు వచ్చి హాజరై వీళ్ళ కళని ఏదైతే కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చూపించే పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ మీకు వస్తాను కీప్ వాచ్ ఏ బాణం దొరికి మీయాలి